Hi, hello, namaste. Welcome back to our channel, Perfect Platform. Na video support chestunna mee andariki thank you so much andi. Inka meelo evaraina first time mana channel ni chustunnatlayite, please subscribe my channel. Alage pakkane unna bell icon ni click chesi all ane option ni press chesinatlayite nenu videos post cheyagane meeku notification vastundi. So, ee roju video lo nenu meeku Hyderabad trip vlog aithe share chestunnanu. ఆఫీస్ పర్పస్ మీద వెళ్తున్నామండి హైదరాబాద్. సో మాకు అక్కడే కంపెనీ అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో దాంతోపాటు ఇంకొక రీజన్ ఏంటి అంటే మెయిన్ ఫ్యామిలీలో ఉన్న ఫంక్షన్కి షాపింగ్ కోసం వెళ్తున్నాను నేనైతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ షాపింగ్ చేశాననేది నేను మీకు వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత అయితే లాక్డౌన్ ముందు వెళ్ళానండి, లాక్డౌన్ తర్వాత వెళ్ళలేదు. సో మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ వెళ్తున్నాను. మేము ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళము. సో అప్పుడు ఉన్నప్పుడు నాకు అన్ని ప్లేసెస్ బాగా వెల్ నోటెడ్, షాపింగ్ ఏరియాస్ మొత్తం గల్లీ గల్లీ తెలిసింది. సో అందుకోసమే నాకు అక్కడ షాపింగ్ అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడు దానికోసమే హైదరాబాద్ వెళ్తున్నాను. నెక్స్ట్ మీకు వచ్చే బ్లాగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ బ్లాగ్సే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఇది నేను పాలకొల్లు టు హైదరాబాద్ ఆ వేలో ఉన్న లొకేషన్స్ చూపిస్తున్నాను. సో రైల్వే ట్రాక్ పక్కన ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మీకు తెలుసు గోదావరి జిల్లాలో నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది. సో పక్కనే చూడొచ్చు రొయ్యల చెరువులు, అలాగే కొబ్బరి చెట్లు, పంటలు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. సో అందుకే ఈ వీడియో అయితే షూట్ చేస్తానండి. ఇలాంటివి డైరెక్ట్గా చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము, వీడియోస్లోనూ స్క్రీన్ పైన చూసినప్పుడు కూడా అలాంటి హ్యాపీనెస్సే వస్తుంది. సో అందుకనే ఈ వీడియోస్ అనేవి షూట్ చేశాను. సో మేము కూడా ఒకేషనల్గానే ఇక్కడికి వస్తాం కాబట్టి ఇలాంటివి చూసినప్పుడు వీడియోస్లో నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. సో ఇది ట్రైన్ మార్నింగ్ స్టార్ట్ అయింది. సో సికింద్రాబాద్ స్టేషన్ రీచ్ అయ్యేసరికి 9:00 అయిందండి. సో మాకు అక్కడే ఆఫీస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో వెళ్ళగానే మేము ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఇమీడియట్గా ఫ్రెష్ అయిన వెంటనే ఆ రోజు నుంచే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మేము అక్కడ ఉండేది హార్డ్లీ 5 డేసే. సో 5 డేస్లో అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కడ వేస్ట్ చేయకుండా టైంని చాలా ప్రాపర్గా యూస్ చేసుకోవాలి అనుకున్నాను. సో చూసారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఒక్కసారి అక్కడ దిగ్గానే గూస్ బంప్స్ వచ్చాయండి, ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. అండ్ ఇది మాకు కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి హోటల్ రూమ్. సో యాక్చువల్లీ మాకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా మెంబర్స్ ఉన్నారండి, అందరూ కూడా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. బట్ ఏంటి అంటే హైదరాబాద్లో ఒక్కొక్క హౌస్కి డిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది, ట్రాఫిక్లోనే టైం అంతా అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒకరింటికి వెళ్ళి ఇంకొకరింటికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి సో కంపెనీ ఇచ్చిన ఫెసిలిటీని ప్రాపర్గా యూస్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో హైదరాబాద్లో మనకి 12:01 అయినా సరే ప్రాబ్లం ఉండదు కాబట్టి నైట్ కూడా షాపింగ్ చేశాను. ఆ ఫంక్షన్ ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. సో ఈ హోటల్ వచ్చేసి ద గ్రాండ్ సాలిటైర్ పారడైజ్ సెంటర్లో ఉంటుంది. సో పారడైజ్ హోటల్ నుంచి చాలా నియర్ బై అండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ద గ్రాండ్ సాలిటైర్. సో హోటల్ ఇది. సో ఇప్పుడైతే నాకు పారడైజ్ నియర్ బై ఉన్న షాపింగ్ మాల్స్ అయితే విజిట్ చేశాను.
చందన బ్రదర్స్ అలాగే చెన్నై షాపింగ్ మాల్, ముగ్ధ ఇవి చాలా దగ్గరగా ఉన్నాయండి. అండ్ వీటితో పాటు ఇంకొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో బట్ ఈ త్రీ అయితే కవర్ చేయడం అయ్యింది ఆ రోజు నైట్ అయితే. బట్ లోపల వీడియో షూట్ చేయడం అవ్వదు కాబట్టి నేను జస్ట్ అలా పైపైన వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది నేను ఇందులో అయితే పట్టు శారీస్ తీసుకున్నానండి. అండ్ అలాగే పట్టు లెహంగా తీసుకున్నాను. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయిన వెంటనే సో నైట్ డిన్నర్కి నేను మీకు హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ సెంటర్ చూపిస్తాను ఇప్పుడు. సో హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పారడైజ్ బిర్యానీ. సో అక్కడికే వెళ్ళామండి. సో మేము కూడా ఎప్పుడు వచ్చినా డెఫినెట్గా పారడైజ్లో బిర్యానీ తినకుండా అయితే రాను. సో ఈరోజు కూడా నేను అక్కడికే వెళ్ళాను అండ్ అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది తెలుసు కదండి పారడైజ్ సెంటర్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మా హోటల్ అనేది చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మేము వెళ్ళిన టైం ఇట్ ఈజ్ అరౌండ్ 10:15. సో 10:15 టైంలో కూడా పారడైజ్ ఎంత బిజీ ఉంది అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇన్సైడ్ ఆల్రెడీ ఇది ఒక 3 ఫ్లోర్స్ ఉంటుంది, చాలా పెద్దది అని తెలుసు. అయినా సరే వెయిటింగ్ అండి, ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అది వెయిటింగ్ నెంబర్ 123. సో ఆల్మోస్ట్ 150 మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు బిర్యానీకి. సిట్టింగ్ అండి, టేక్అవే పార్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో మా టోకెన్ నెంబర్ ఎంత అనేది నేను మీకు చూపిస్తాను. బిర్యానీకి ఇంత క్రేజా అని అనిపించింది, బట్ మస్ట్ ట్రై కాబట్టి అందరికీ అలానే ఉంటుంది కదా ఫీలింగ్, హైదరాబాద్ వెళ్ళాము అంటే పారడైజ్ బిర్యానీ టేస్ట్ చేయాలి అని. సో అదే వ్యూలో అందరూ వెయిటింగ్ కూడా చేస్తున్నారు హ్యాపీగా. సో చూస్తారు కదా వీళ్ళంతా వెయిట్ చేస్తున్న వాళ్ళేనండి పారడైజ్ బిర్యానీ సెంటర్లో. సో మా టోకెన్ నెంబర్ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇలా టోకెన్ నెంబర్స్ ఇస్తారు వెయిటింగ్ ఉన్నప్పుడు. సో వెయిటింగ్ లేనప్పుడు మనం డైరెక్ట్గా హాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. వెయిటింగ్ ఉంటే మాత్రం టోకెన్స్ తీసుకోవాలి. మా టోకెన్ నెంబర్ 138 చూసారు కదా, 138. బట్ అక్కడ డిస్ప్లేలో 123 నెంబర్ అయితే రన్ అవుతుంది. సో అక్కడ టోకెన్ మనకి పిలుస్తూనే ఆ స్క్రీన్ పైన కూడా నెంబర్ డిస్ప్లే చేస్తారండి. సో 138 కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వెయిటింగ్లో పట్టింది. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అయిపోయిందండి నైట్. సో అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంది పారడైజ్ మొత్తం కూడా. సో యాజ్ యూజువల్ కామన్గా అక్కడ స్పెషల్ ఏదైతే ఉంటుందో అదే ఆర్డర్ చేసుకున్నాము. సో వెరీ సింపుల్ అండి. సో మాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు మేము కలిసి ఇది ఆర్డర్ చేసుకున్నాము. వెరీ సింపుల్ ఐటమ్స్ అని చెప్పాలి. అండ్ ఫైనల్లీ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్తో ఎండ్ చేసేసాము. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు షాపింగ్ వీడియోస్ వస్తాయి, డోంట్ మిస్ టు వాచ్. థ్యాంక్ యూ.